రేపూ సింగ్వి నామినేషన్ వేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి విభజన హామీల అమలుకు సింగ్వి గట్టి వాదనలు వినిపిస్తారని వ్యాఖ్య. తెలంగాణ ప్రజల వాయిస్ చట్టసభలో బలంగా వినిపిస్తా అన్ని వర్గాల ప్రజల సమస్యలు చట్టసభ దృష్టికి తీసుకెళ్తానన్న సింగ్వి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారన్న మంత్రి. బీఆర్ఎస్ నిర్ణయించుకున్నందుకే ఎంపీ ఎన్నికల్లో డ్రాప్ అయిపోయిందని కామెంట్. తెలంగాణలో త్వరలోనే కులగన్న చేపడతామన్న మంత్రి పొన్నం. కులగన్న తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. రేపు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి. శ్రీ సిటీలో పరిశ్రమలకు భూమి పూజ చేయనున్న సీఎం. ఏపీలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు సర్కార్ మూల్యం చెల్లించక తప్పదన్న అంబటి. రెడ్ గ్రూప్ చర్యలు చేపడుతున్నామని కామెంట్. తెలంగాణ ఏపీలో ప్రభుత్వాలు మారిపోయాయి. అవినీతి అలానే ఉందన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయాల్సింది పోయి సేవ్ చేస్తున్నారని ఫైర్. పోలవరం ఫైల్స్ దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్ ప్రశాంతి. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ. పార్టీలో అవమానాలతోనే ప్రత్యామ్నాయం వైపు చూడాల్సి వస్తోంది. నా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయన్న చంపై సురేష్. వైద్యుల భద్రత కోసం ప్రత్యేక బిల్లు తేవాలి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్. కోల్కతా హత్యాచార ఘటనలో కీలక మలుపు. కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. మంగళవారం విచారణ జరపనున్న సీజేఐ ధర్మాసనం. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ప్రకటించిన బీజేపీ చీఫ్ రవీందర్ రైనా.